శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ ఎస్ఆర్ నగర్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సాయికృష్ణ నుంచి కీలక వివరాలు రాబట్టనున్నారు పోలీసులు. ఇప్పటికే దేవరాజు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని విచారించనున్నారు. మరోవైపు దేవరాజు శ్రావణిని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లి ఆరోపిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో ఇదే ప్రాంతంలో ఈ గొడవ జరగడానికి కారణం ఇదే ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇల్లు మనం చూస్తున్నాం, ఆ ఇంటికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే రూమ్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వాళ్ళు డోర్ పలగొట్టి లోపలికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ ఉంది ప్రస్తుతం. అమ్మ, చివరిగా మీరేం చెప్పాలనుకున్నారమ్మా మీ కూతురికి సంబంధించి? అంటే ఒక్కటం, దేవరాజు చేయబట్టి మీ అమ్మాయి చనిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే సాయి తను హోటల్లో కొట్టాడు అనేది ఒక ఆడియో వచ్చింది, కొట్టడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందంట? చివరిగా కోల్పోయింది మాత్రం మీరు మీ బిడ్డని, దేవరాజు కావచ్చు సాయికృష్ణ కావచ్చు, మీరు న్యాయం కావాలని కోరుకుంటారు కాబట్టి నిజంగా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా చెప్తున్నానండి, సాయి కొట్టడం వల్ల నా కూతురికి ఏ కోపం లేదు. మా అమ్మాయి దేవరాజు రెడ్డి గారిని ముందు బాధలు పెట్టాడని కేసు పెట్టామండి మేము. ఆ కేసు అలాగుంది, కేసు అలాగుంటే ఈ అమ్మాయిని మళ్ళీ ఆ కేసులో వాళ్ళ అమ్మ రెండు నెలలు కాస్తే బాగానే ఉన్నాడండి. నా కూతురు బ్రహ్మాండంగా ఉంది, సీరియల్ చేసుకుందండి బాబు. అయితే వాళ్ళ అమ్మ మళ్ళీ 10 రోజులు పెట్టి వాళ్ళు ఊరిపోయిందండి. వాళ్ళు ఊరిపోతే ఏం చేశాడు, జాగా మళ్ళీ మెసేజ్లు పెట్టాడు. ఏం పెట్టాడో మనది వెళ్దండి, 3 రోజులు పెట్టి మెసేజ్లు పెడుతున్నాడంట. అయితే ఈ మెసలు పెట్టిన కానిచ్చిని నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడమ్మ, ఈడు మారిపోయడమ్మ అనుకుని నా కూతురు ఆయన కలవడం పెట్టింది. ఆడి మీద ఉన్న కేసు కొట్టించుకోవడం కోసం నా కూతురుని ప్రేమించినట్టు నటించాడండి ఆడు. అయితే నా కూతురు నిజంగా ప్రేమించేసిందండి. లాస్ట్ మూమెంట్ లో నా కూతురికి ఆడు వచ్చేస్తాను నీ తోటని బట్టలు చదువుకుంటాను దగ్గర బ్యాగ్ అయితే షూటింగ్ కానీ బట్టలు చదువుకుని నేను వచ్చేస్తాను అని చెప్పిందండి. చెప్పినప్పుడు ఆ యాదవ్ నోరిప్పాడో చూశారు మీరు ఆడియాలో? నోరు ఇప్పాలి కదండి. ఇప్పుడు నిజమైన ప్రేమ అయితే ఈ రికార్డింగ్లు అవసరం లేదు. నిజంగా ప్రేమ అయితే అది ఐ లవ్ యూ వచ్చాయి అన్నదో నేను ఐ లవ్ యూ వచ్చేస్తాను అని చెప్పాలి, లేకపోతే నేను చెట్లవ్ లేదు ఎలాగో 2 నెలలాగా అని చెప్తే నా కూతురు బతికినాడు. పిల్లలు నిజంగా ప్రేమ అనుకుని వెంటనే ఎప్పుడైతే ఇలా మెసేజ్ పెట్టేసాడో బాత్రూంలోకి వెళ్ళాక బాత్రూంలోకి వచ్చేసి వెంటనే 5 నిమిషాలు ఊరేసేసుకున్నాడు. అంటే అండి మేము తీసుకురామని అప్పచెప్పాం అబ్బాయి, నీకు సంబంధం ఏంటి నేను రాను అని అంటుందంట ఆ అబ్బాయి దగ్గర. అంటే ఎందుకు రావు, మీ అమ్మ మీ బాబు అక్కడ సచ్చిలాగా ఉన్నారని ఇలాగ అన్నాడంటే అంటే కట్టి కొట్టడం ఎందుకంటే అబ్బాయికి. మీరు మాత్రం సాయికృష్ణ పూర్తిగా నమ్ముతున్నారు? మీరంటే ఒకవేళ మీ అమ్మాయి చనిపోకపోయి ఉంటే సాయికృష్ణకు పెళ్లి చేసేవాళ్ళ మీకు ఒక మంచి ఒపీనియన్ అని అనుకున్నామండి. దేవగాడు కూడా చెప్తానన్నానండి, ఆడు మంచిగా ఉంటే నీకు ఆడ ఇష్టం అయితే చెప్పమ్మా ఆడికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్నానండి అని చేసుకుని అందండి. అలాంటి యాదవని తెలిసి నేను ఎలా చేసుకుంటానని చేసుకుని అంది. తర్వాత మళ్ళీ ఆడు ఈ మెసేజ్లు ఎప్పుడైతే పెట్టాడో మళ్ళీ ఇన్ని చేసుకుని అందండి. ఈ అబ్బాయిని పో మా ఇంట్లోంచి, మా ఇంట్లో ఉండకో, కూతురు వారి ముఖ్యమా అండి, బయట వాడు ముఖ్యమా? నాకు నా కూతురు కదా నాకు ముఖ్యం, నా కూతురు వల్ల కదా నేను ఇక్కడ దాకా వచ్చాను. అలాంటిదప్పుడు సాయి నా కూతురు మిస్బిహేవ్గా చేస్తేనే నా ఇంట్లోకి రానిస్తానా అది చెప్పండి. ఎవరైనా మన బిడ్డ కన్నా అని బయట వాడు ఎక్కువ కాదు కదా మనకి. అలాంటిదప్పుడు మన బిడ్డను వదులుకుని బయట వాడిని ఇంట్లో పెట్టుకుంటాం మన బిడ్డని ఏమన్నా అంటేని నేను చెప్పడం వల్లే నా కూతురు నీకు తీసుకొచ్చి అప్పచెప్తాను మీరు కంగారు పడకండి అని తీసుకొచ్చాడండి. అప్పటికే 11:30 అయిపోయింది, కేసు గోడలో ఉంది, అది తీసుకెళ్ళి ఏం చేస్తాడని మా భయం. ఇలాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న దేవరాజును కఠినంగా శిక్షించాలి, మరొక అమ్మాయికి ఇలాంటి గతి పడకుండా చూడాలనేది శ్రావణి తల్లి పాపరత్నం కోరుతుంది. అలాగే సాయికృష్ణకు తాము శ్రావణ్ ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాము, కానీ దేవరాజు ఈ అమ్మాయి జీవితంలోకి రావడం ద్వారా మొత్తం ఆమె జీవితమే అల్లకల్లోలంగా మారి ఇప్పుడు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది పాపరత్నం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాధారమేశ్తో రాధాకృష్ణ.